ఎంన్యూస్కు స్వాగతం. నా పేరు మౌనిక. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భవన నిర్మాణ కార్మికులకు బాసటగా చేపట్టిన ర్యాలీకి మద్దతుగా కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద తూర్పుగోదావరి జిల్లా జనసేన నాయకులు ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద జనసేన పార్టీ నాయకులు భవన నిర్మాణ కార్మికులకు బాసటగా ధర్నా నిర్వహించి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు కందుల దుర్గేష్, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని, ఇసుక విషయంలో కొత్త విధానం అమలుకు 4 నెలల సమయం తీసుకుని ఆన్లైన్ విధానంతో చాలా ఇబ్బందులున్నాయని, కేవలం 1 నిమిషంలోనే ఇసుక బుకింగ్ క్లోజ్ అవుతుందని, సామాన్యులకు ఇసుక అంతని ద్రాక్షలా మారింది, స్థానికంగా దొరికే ఇసుక పక్క రాష్ట్రాలకు మరలిస్తున్నారని, ఇసుక మాఫియాని పెంచి పోషిస్తున్న ప్రభుత్వం అని దుయ్యబట్టారు. ఇసుక కొరత సృష్టించడం వల్ల కార్మికులతో పాటు భవన నిర్మాణ ఆధారిత వ్యాపారస్తులు కూడా వ్యాపారం జరగడం లేదని, షాపుల అద్దెలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నాయని, కేవలం వైఎస్ఆర్ నాయకులకు, కార్యకర్తలకు మాత్రమే లబ్ధి చేకూర్చే ప్రభుత్వం అని, దీన్ని జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భవన నిర్మాణ కార్మికులకు నెలకు 10,000 చొప్పున 60,000 రూపాయలు తక్షణం వారికి కరువు భత్యం ఇవ్వాలని, ఆత్మహత్య చేసుకున్న కార్మికులకు 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 3వ తారీఖున జరిగే లాంగ్ మార్చ్ లో భారీ ఎత్తున తూర్పుగోదావరి జిల్లా జన సైనికులు హాజరవుతున్నామని తెలిపారు. ఈ ధర్నాలో పంత నానాజీ, జ్యోతుల వెంకటేశ్వరరావు, మాకినేడు శేషకుమారి, పితాని బాలకృష్ణ, ముత్తా శశిధర్, అధిక సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇసుక విషయంలో ఇదిగో కొత్త విధానం తీసుకొస్తున్నాం, అదిగో కొత్త విధానం తీసుకొస్తున్నాం అని చెప్పారు. 4 నెలల తర్వాత కొత్త విధానం తీసుకొచ్చారు. కొత్త విధానంలో విచిత్రం ఏంటంటే ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకుంటుంది. సరే, ఆ సాంకేతిక పరమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకుందామని ఓపెన్ చేస్తే ఆన్లైన్లో 1 నిమిషంలోనే 12 గంటలకు ప్రారంభమవుతుంది, 12:01 నిమిషానికి ఆన్లైన్ కోసం. దానికి ఆన్లైన్లో ఉన్న విధానం ఏంటంటే మనం ఓపెన్ చేసిన తర్వాత, మనం అప్లై చేసిన తర్వాత ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ని అందులో మనం ఇవ్వాలి. ఆ ఓటీపీ నెంబరు తిరిగి మనం అందులో వేసే లోపులోనే అది క్లోజ్ అయిపోయింది. ఇది ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం? ఎవరికి కూడా సామాన్య మానవుడు కానీ సగటు భవన నిర్మాణ కార్మికుడికి కానీ ఉపయోగపడిన విధంగా ఈ పాలసీ ఉంది. దాంతోపాటు ఇసుక ఇక్కడ స్థానికంగా లభిస్తుంది. కొన్ని చోట్ల వాళ్ళు ఏదో చెప్తారు, గోదావరికి వరదలు వచ్చినాయి లేకపోతే వర్షాలు వచ్చినాయి. ఈ ఇంతకు ముందు కరెక్టే, కానీ ఇవాళ గోదావరికి వరదలు లేవే, గోదావరిలో ఇసుక తీసుకోవడానికి వీలుంది. కానీ తీస్తున్నారు, కానీ ఆ ఇసుక సామాన్య మానవుడికి కానీ పనులకు, ఇక్కడ స్థానికంగా పనులకు కానీ ఉపయోగపడలేదు. ఆ ఇసుక పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది, పక్క రాష్ట్రాల్లో కూడా ఉపయోగపడుతుంది. ఇసుక మాఫియాని పెంచి పోషిస్తున్నటువంటి ప్రభుత్వంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పేరు పడింది అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తూ, అందుకే భవన నిర్మాణ కార్మికులకి మేము ఒక వారి తరపున ఒక డిమాండ్ చేస్తున్నాం. మీరు 6 నెలలుగా వారికి ఉపాధి కల్పించలేకపోయారు కనుక, వారిని రోడ్డు మీద పడేశారు కనుక, నెలకి 10,000 రూపాయలు చెప్పిన వారికి తప్పనిసరిగా జీవనోపాధికి ఉపయోగపడే విధంగా నెలకి ఒక్కొక్క కార్మికుడికి ఇవ్వాలని, అదేవిధంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వారికి 25 లక్షల రూపాయలు చెప్పి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ డిమాండ్లతోటి 3వ తారీఖున జరిగే లాంగ్ మార్చ్కి తూర్పుగోదావరి జిల్లా నుంచి భారీ ఎత్తున వేలాదిగా మేము అందరం జనసైనికులు కలిసి బయలుదేరుతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని సజావుగా సాగరిస్తే ప్రభుత్వానికి ఈ విషయం మీద చిత్తశుద్ధి ఉందని నమ్ముతో, ఎక్కడైనా మాకు అడ్డంకులు కలిగిస్తే తీవ్ర పరిణామాలు వస్తాయి, కార్మికుల తరపు నుంచి తీవ్ర పరిణామాలు వస్తాయనేటువంటి మాటని స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఈ లాంగ్ మార్చ్లో అందరూ పాల్గొని భవన నిర్మాణ కార్మికుల యొక్క వారి జీవితాలకి బాసతగా నిలబడే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ప్రజలందరికీ కూడా మేము ప్రత్యేకంగా మనం చేస్తాం. మరి రోజులు భవన కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా మనకు తెలుసు. ఎన్నో ఫ్యామిలీలు పని లేక పస్తులు ఉన్నటువంటి పరిస్థితి, కొంతమంది అయితే అది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నటువంటి వడ్డీకి డబ్బులు, వడ్డీలు కట్టలేక వాళ్ళ బాధలు పడలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. అలాగే కొన్ని షాపులు వాళ్ళు కూడా, అలాగే ఈ టైల్ షాపులు కానీ పెయింట్ షాపులు కానీ ఇవన్నీ కూడా బిజినెస్ లేక వ్యాపారం లేక పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తెలుసు. చాలా కష్టాలు పడుతూ ఉన్నారు, ప్రజలందరూ కష్టపడుతున్నారు. ప్రభుత్వం బాధ్యత వహించాలి. ప్రభుత్వం ఏదైతే ఇసుక పాలసీని మేము తీసుకొస్తామని చెప్పి నడుస్తున్నటువంటి ఇసుకను ఆఫ్ చేసి ఇప్పుడు పాలసీని తీసుకొచ్చి కొంత డబ్బునే వాళ్ళు వసూలు చేసుకుంటారు. అదేవిధంగా వాళ్ళ కార్యకర్తలందరూ కూడా ఇసుక మాఫియాగా తయారయ్యి
ఒకటి ఒకరిని సిప్ పట్టుకొస్తే ఐదారు ట్రక్కులు దాని మీద పట్టుకెళ్ళి అమ్ముకున్నటువంటి పరిస్థితి. గతంలో తెలుగుదేశం చేస్తే తెలుగుదేశం ప్లేస్ కనిపెట్టి కొంత మాఫియా చేసిన మాట వాస్తవం. కానీ ఈవేళ గవర్నమెంట్ డబ్బులు తీసుకుంటూనే మరలా వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళు చేసిన దానికే అంటే డబల్ ఈవేళ వీళ్ళు అవినీతి చేస్తాం అన్నమాట వైఎస్ఆర్ కార్యకర్తలు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి తెలియదా ఏం జరుగుతుందో ముఖ్యమంత్రి గారు తెలుసు. అయినప్పటికీ కూడా మా కార్యకర్తలు బాగుండాలి, మా కార్యకర్తలు డబ్బు సంపాదించుకోవాలన్న ఆశ ఆలోచనతోనే ఈవేళ అందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మరి ఇటువంటి పౌర కార్మికులు పేదవాడు పడుతున్నటువంటి కష్టాలు ఈ దోష ప్రభుత్వానికి తప్పనిసరిగా సైన్ చేరుతుంది. దీని మీద మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించి మరి వైజాగ్లో లాంగ్ మార్చ్ చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దీనికి పార్టీలకు అతీతంగా పౌర కార్మికులు అందరూ కూడా అందులో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. లక్షలాది మంది రేపు 3వ తారీఖున జరిగేటువంటి కార్యక్రమాలు పాల్గొంటారు. అదేవిధంగా అన్ని కలెక్టరేట్లలోనూ కూడా ఈవేళ మెమోరాండాలు ఇవ్వాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే మేమందరం కూడా కలెక్టరేట్కి వచ్చాం, కలెక్టరేట్ని కలుస్తాం, మెమోరాండం ఇస్తాం. ఇక్కడ నుంచి 3వ తారీఖున అందరం కూడా కలిసి వైజాగ్ వెళ్తామని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఇటువంటి ఇసుక కొరతను వెంటనే దీన్ని అరికట్టకపోతే మీకు ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.